మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం ఆ ప్రయాణం రద్దవడం అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు తాజాగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా ఆయన ఇద్దరూ కలిసి రాజ్నాథ్ కూడా రక్షణ శాఖ మంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇద్దరూ కలిసి ఫోన్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తున్నాం సో ఎందుకంటే రేపు త్వరలో జరగబోతున్న అఖిలపక్ష సమా సమావేశం ఏదైతే ఉందో ఈ అఖిలపక్ష సమావేశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనాలి అంటూ ఈ ఇద్దరు పిలుపునివ్వడం జరిగింది ప్రధాని మోడీతో జరగబోయే అఖిలపక్ష సమావేశంలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పడం ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ రాజ్యసభ ఎన్నికల తర్వాత నాలుగు స్థానాలు వైసీపీకి దక్కబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశాలే ఉన్నాయి కాబట్టి అందులో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి ఇప్పుడు ఈ అఖిలపక్ష భేటీ అనేది చాలా ప్రాధాన్యత మరో పక్క చైనాతో యుద్ధానికి సిద్ధమవుతుంది భారత్ సో ఇటువంటి నేపథ్యంలో రాజ్యసభ గురించి అంటే లేదంటే చైనాతో జరుగుతున్న పరిస్థితుల గురించా భారత సరిహద్దుల విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఈ భేటీ జరుగుతుందా అనేది ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితి మొత్తమే చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఎదురు మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా భారత్ చైనాతో యుద్ధానికి సిద్ధమవుతుంది అనేది మాత్రం చాలా స్పష్టం స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు నిపుణులు అంటే ఇప్పటికే భారత సరిహద్దుల్లో భారత సరిహద్దులకు సంబంధించి నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రులు చర్చలు కూడా జరుపుతున్నారు ఫోనుల్లో కానివ్వండి లేదంటే పర్సనల్గా కానివ్వండి అపాయింట్మెంట్లు ఇచ్చి మరీ చర్చలు జరుపుతున్నారు ఇంకో పక్క కేవలం ఈ అఖిలపక్ష సమావేశంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న అంశం ఎందుకంటే అనూహ్యంగా ఇప్పుడు తెర మీదకు వచ్చింది చైనాతో యుద్ధానికి సంబంధించిన అంశం కానీ కరోనా అంశం గత దాదాపు నాలుగు నెలలుగా మనల్ని వెంటాడుతుంది కాబట్టి అన్లాక్ టూ కూడా ఆల్రెడీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేది ఆసక్తికరకరంగా మారింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారితో అమిత్ షా రాజ్నాథ్ గారు మాట్లాడడం ఈ మధ్య కొంతకాలం క్రితం వీళ్ళ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడం ఇంకొక పక్క రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఆయన కూడా అమిత్ షాని కలవబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా నుంచి అలాగే రాజ్నాథ్ గారి నుంచి పిలుపు రావడం అనేది ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది అనేది కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్